హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్లో పదో తరగతి అర్హతతో కూడా పోస్టులు అయితే ఉన్నాయి ఈ వీడియోలో మీకు నేను వివరాలు చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా విడుదలవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ నేను చెప్తున్నాను ఏమైనా పాత నోటిఫికేషన్స్తో పాటుగా మీ జిల్లాలో ఉండే ఉద్యోగాల సమాచారం చెక్ చేయడానికి అన్ని జిల్లాల వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో మరో లింక్ కూడా ఇచ్చాను మీ జిల్లా నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయడానికి డేట్స్ ఉంటే అప్లై చేసుకోండి ప్రస్తుతం రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా థియేటర్ అసిస్టెంట్ అనే పోస్టు ఒకటి మేల్ నర్సింగ్ ఆర్డర్లీ అనే పోస్టులు నాలుగు అలాగే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు రెండైతే భర్తీ చేస్తున్నారు అంటే టోటల్గా ఏడు ఖాళీలు భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాకినాడలో ఉన్న ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు పారామెడికల్ సిబ్బంది కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది జూలై ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటలలోపు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి యొక్క కార్యాలయంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు మీకు అఫీషియల్ వెబ్సైట్ ఏమిటి అంటే కాకినాడ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు ఈ అప్లికేషన్ అయితే లభిస్తుంది మరి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు మీరు అప్లై చేసుకునేటప్పుడు సంబంధిత కార్యాలయ అధికారులు మీకు ఒక ఎక్నాలజిమెంట్ కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టుగా ఇస్తారు అది మీరు రిసిప్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పోస్టులకి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అంటే థియేటర్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఒక్కటి ఉంది అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకి పదో తరగతి క్వాలిఫికేషన్తో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి అలాగే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలకు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలకు రెండింటికి కూడా ఒకే క్వాలిఫికేషన్ ఉండాలి ఆ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే పదో తరగతి లేదా దానికి సమానమైన అర్హతతో పాటుగా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి ఈ ఇక్కడ రిక్రూట్ చేస్తున్న అన్ని పోస్టులకి కూడా పదిహేను వేల రూపాయల జీతం అయితే ఉంటుంది ఏజ్ విషయానికి వస్తే కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి గరిష్టంగా నలభై రెండు సంవత్సరాల వయసు అయితే ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అన్ని రకాల రిజర్వేషన్స్ కలుపుకొని మ్యాక్సిమం ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఓసీబీసీ అభ్యర్థులు అయితే నాలుగు వందల రూపాయలు ఫీజు పే చేయాలి అలాగే మిగతా అభ్యర్థులు ఎవరైనా సరే రెండు వందల రూపాయలు ఫీజు అయితే పే చేయాలి అది డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది అది కాకినాడ జీజీహెచ్ బ్రాంచ్ కాకినాడ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కూడా ఆ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన అకౌంట్ నెంబర్ అన్నీ కూడా ఇచ్చారు మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు ఈ ఫీజు అనేది పే చేసి ఇచ్చినటువంటి కౌంటర్ ఫాయిల్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది అటాచ్ చేసి అప్లికేషన్ దాంతో పాటుగా అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఎవరికైనా గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఈ ఉద్యోగాలలో అది కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో అది కనీసం ఆరు నెలల అనుభవం ఉంటే ఆ వెయిటేజీ మీకు వర్తిస్తుంది ఆ సర్టిఫికేట్ అనేది జతపరిచినప్పుడు ఇది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుకి ఎలిజిబిలిటీ ఉంటే ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఆసక్తి ఉంటే ఈ అప్లికేషన్ని పూర్తి చేసి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి ఇలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల సమాచారం మిస్ అవ్వకూడదంటే మీరు చేయాల్సిందా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్